మీరు గమనిస్తే ఎప్పుడైతే చంద్రబాబు గారు బీజేపీకి వ్యతిరేకంగా గళం విప్పాడో ఆ రోజు గుంటూరులో ఆయన మార్చి 28వ తారీఖు వ్యతిరేకంగా పార్లమెంటు సమావేశాల్లో తన వ్యతిరేక గళం తన మంత్రుల్ని ఉపసంహరించుకుని వ్యతిరేక గళం వినిపించడం జరిగింది. దాని తర్వాత ఎన్డీఏ నుంచి బయటికి రాకముందే గుంటూరు మంగళగిరి సభ పెట్టి లోకేష్ బాబు గారు ఏదో చేశారని ఆయనకి సమ్ తిరుపతిలో ఉన్నటువంటి రెడ్డి గారికి ఒక తమిళనాడుకి చెందినటువంటి ఒక రెడ్డి గారికి అవినీతిలో పాత్ర ఉందని ఆయన నానా రకాలుగా దుమ్మెత్తి పోశారు, మీకు గుర్తుండే ఉండిద్ది. సో ఇది క్లియర్ ఎగ్జాంపుల్ అన్నమాట. తను బీజేపీ పావుగా మారి వాళ్ళు ఆడించిన నాటకంలో తను పావుగా మారటం నిజం. దాని తర్వాత రిలీజ్ అయిపోయి వాళ్ళకి కొద్ది కొద్దిగా దూరం జరగడం కూడా నిజం. అంతేగాని వాళ్ళ నుంచి సంపూర్ణంగా తెంచుకోలేదు అతను. సో ఈ విధాన క్రమంలో ఆ రకంగా ఎలక్షన్కి వెళ్ళిపోయి లేని జనాలకి ఆప్ట్ చేసుకోలేనటువంటి ఏంటి విధానాలని తనకు తను సొంతగా ఊహించుకొని ఎలక్షన్కి వెళ్ళారు. కాబట్టి మీరు గమనిస్తే వాళ్ళ అన్నగారికి దాదాపు సబ్బండ వర్గాల నుంచి 23 జిల్లాల్లో పోటీ చేస్తే ఆయనకి దాదాపు 18 సీట్లు వచ్చినాయి. దాంతోపాటు 67 లక్షల ఓట్లు వచ్చినాయి. 13 జిల్లాలను ఆ రకంగా తీసుకున్న 40-45 లక్షలు 2009లోనే 40-45 లక్షల ఓట్లు సాధించారు చిరంజీవి గారు. మరి ఈయన ఆయనకన్నా మెరుగైన సిద్ధాంతాలు. ఆయన్ని ఎదిరించి నా కుటుంబాన్ని ఎదిరించి నా కుటుంబానికి దూరంగా ఉండి నేను వచ్చేసి మీకోసం వచ్చానని చెప్పేసి తుందూరులో ఏ రకంగా పోరాటం చేశారు, లేకపోతే ఇది వచ్చేసి ఉద్దానం సమస్యలు తీసుకున్నారు, భయంకరమైన పోరాటం. అమరావతి వచ్చారు, సత్యానందిని పోరాటం చేశారు. సో ఈ పోరాటాలని అతను ఎక్కడ వెనకబడుతున్నాడు, ఎక్కడ జనాలకు దూరం అవుతున్నాడు అనేది ఇక్కడ మనం చెప్పుకోవాలి. అవన్నీ ఎలక్షన్ ముందు సంవత్సరం పాటు హడావుడి చేశారు. 3 సంవత్సరాలు సినిమా తీసుకున్నారు, దాని తర్వాత చిన్నగా ఎంటర్ అయ్యాడు. సంవత్సరం ముందు ఆంధ్రప్రదేశ్ అనేది అల్లకల్లోలం అయిపోయింది, సమస్యలు ఉన్నాయి, చచ్చిపోతూ ఉన్నారు, ఈ రకంగా ఊదరగొట్టిపోయారు. ఎలక్షన్ అయిన తర్వాత కొత్త ప్రభుత్వానికి 100 రోజులు గడువియ్యాలంటా ఉన్నారు. ఈ 100 రోజుల్లో ఉద్దానం కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఈ 100 రోజులు ఆగుద్దా, వాళ్ళ రోగం ఆగుద్దా చెప్పండి, మీరు చెప్పండి. తొందరలో ఈరోజు ఆక్వా ఫ్యాక్టరీలు ఆగుతూ ఉన్నాయా చెప్పండి, బాక్సైడ్ తవ్వకాలు ఆగుతున్నాయా. ఈ 100 రోజులు అంటే ఆ సమస్యలు 100 రోజులు అలా ఆగిపోవు కదా. రాజకీయ నాయకుడు అనేవాడు మొదటి గంట నుండి మొదటి నిమిషం నుంచే పోరాటం మొదలు పెట్టాలి. 3 నెలల తర్వాత 6 నెలల తర్వాత అంటే మనం వాయిదా వేసుకున్నట్టు ప్రజా సమస్యలు వాయిదా పడవు కదా. సో ఎక్కడే ఆయన రాజకీయంగా తను వెనకబడి ఉంటానని కారణాన్ని అతను కూడా మేబీ 45-50 ఏళ్ళలోపే ఉన్నాడు. కాబట్టి ఒక యువకునిగా మెచ్యూర్గా ఆలోచించడంలో అతను ఎప్పుడు ఫెయిల్ అవుతూనే ఉన్నాడు. అది దానికి ప్రధాన కారణం అతను వెనకున్నటువంటి యువత. ఆ నాయకుడినే రెచ్చగొట్టడం, నాయకుడిని ఇంకా సినిమా హీరోలా చిత్రీకరించడం, అతిగా ఊహించుకోవడం, ఒక 10 మంది 100 మంది గుంపే వీళ్ళే అతన్ని గెలిపిస్తారనుకోవడం, తమ చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజం ఏదైతే ఉందో అది అంతా వాళ్ళ వైపే చూస్తున్నట్టు, వాళ్లతోనే ఉన్నట్టు ఈ రకమైన భ్రమల్లో ఉండటం తప్పితే జనాల్లో ఉన్నారు కానీ లాభం లేదు. జనాల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి భరోసా కల్పించి ఇప్పటి వరకు వేరు ఇప్పటి నుంచి వేరు అనేటువంటి ఒక ఆలోచనని జనాల్లో తీసుకురాలేకపోయారు. దురదృష్టవశాత్తు వాళ్ళ ఇది సర్వసహజం అండి. ఎవరికైనా ఏ పార్టీ అధ్యక్షులకైనా కూడా ఆ సామాజిక వర్గమే అతను వాళ్ళే అనేది ప్రతి వాళ్ళు బురద జల్లుతూ ఉంటారు. పాపం సేమ్ రాయితీ అనేది చిరంజీవి గారికి కూడా జరిగింది. ఆ రైతే ఆయనకు కూడా ఇవ్వలేదు, ఈయన కాపులు అనేది ఆయనకు ముద్ర వేశారు. బహుశా ఆయన కాపు అనేది తీసుకుంటే దాని తర్వాత మళ్ళీ బయటపడ్డారు ఆయన ఏదైతే ముద్రగడ ఉద్యమంలో. అప్పుడు అందరివాడు కొందరివాడు అయిపోయాడు. అంతకుముందు మేబీ తన సామాజిక వర్గం వాళ్ళు బలవంతం చేయటం వల్ల, లేకపోతే అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆ రాజకీయ పరిణామాల బయటకు వచ్చినా కూడా అందరికీ ఎలా కనపడ్డాడు, అందరి వాళ్ళుగా ఉన్న చిరంజీవి కొందరివాడు అయిపోయినాడు. ఆ ఒక్క అంశాన్ని పక్కన పెడితే ఆ ముందు తీసుకుంటే బహుశా ఆయనకి ఆ ఫీలింగ్ ఉంటే ఆయన చేసిన సినిమాలన్నీ కోదండరామరెడ్డి గారితోనూ అశ్వినీదత్ గారితోనూ ఉంటాయి. అంటే తన వృత్తిని అందరితో కలిసి సమానంగా పంచుకున్న వ్యక్తి, 40 ఏళ్ళు పంచుకున్న వ్యక్తి, ఏ రోజు కూడా ఆ అంశం గురించి మాట్లాడినటువంటి వ్యక్తి, తన ఇంట్లోనే సామాజిక సమతుల్యత పాటించినటువంటి వ్యక్తి. వివాహాల విషయంలో కానీ మీరు చూడండి, ఏ అంశంలో చూసుకున్నా ఆయనకి మనం ఆ ముద్ర వేయలేం, కానీ రాజకీయాల్లోకి వచ్చినాక ఆ ముద్ర పడిపోయింది. ఆ ముద్ర నుంచి బయటపడాలి అని చెప్తూ ఉంటాడు పవన్ కళ్యాణ్, కానీ తన చుట్టూ చేరినటువంటి వాళ్ళని తను చూసుకోకపోవడం
వాళ్ళు అభిమానంతోనే వస్తారండి. ఏ పార్టీ అయినా మనవాడు అని ఎవరికైనా ఉండిద్ది ఆ ఫీలింగ్. అభిమానం దురభిమానంగా మారటం, అది ఎక్కువగా మారటం వల్ల ఏమైపోయిందంటే అతనికి ఎంత ముద్ర పడిందో ఇతనికి డబ్బులు పడటం వల్ల, అది వీళ్ళు తెలుసుకోలేకపోవడం వల్ల. రెండోది, ఈయన మాట్లాడేది ఒక రకంగా బయటకు వస్తూ ఉంది, ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కూడా తన వాళ్ళు అయిపోయినారు. ఇప్పుడు మాదాస్ గంగాధరం గారి దగ్గర నుంచి తీసుకోవడము వైసీపీ వ్యూహంలో భాగంగా టీడీపీ మీద ఏ దాడి అయితే చేశారు, కమ్మోళ్ళ ఓట్ల కోసం కమ్మోళ్ళని ఊసుకొల్పడం, యాదవుల ఓట్ల కోసం యాదవులను ఊసుకొల్పడం, రెడ్లు ఓట్ల కోసం రెడ్లు ఊసుకొల్పడం, కాపుల ఓట్ల కోసం కాపులు, ఈ రకమైనటువంటి కుల పరమైనటువంటి వ్యూహం పన్ని దాడులు చేశారు. ఇదే దాడిని వాళ్ళ మీద కూడా అనుసరించారు. మీరు కావాలంటే అదే సామాజికవర్గంలో అతని మీద పనిచేసినటువంటి ఇద్దరు ముగ్గురు ప్రాముఖ్యత కలిగినటువంటి వ్యక్తులు ఆల్ ఆఫ్ ఏషియాడ్ అని ఎలక్షన్ ముందు బయటికి రావడం, మీకు అర్థమైందా? అతని మీద దాడి చేయటం. మరిగ చిన్ని కృష్ణ గారిని తీసుకోండి, ఇంకొక ఆయన విజయవాడకు సంబంధించినటువంటి 10 PhD చేశానని చెప్పుకొని కలజోడి పెట్టుకొని వస్తూ ఉంటాడు. ఆయన అతన్ని నెంబర్ 2 నెంబర్ 3 ఉన్నాడు, నా మాట ఏం లేదు మాకు అసలు ఇక్కడ ఆయన ఓపెన్గా చెప్తూ ఉన్నాడు, మా ఓడు కాపని నేను పోతే కమ్ముడు వేసుకొని తిరుగుతున్నాడు అని. ఎంత 40 రాజకీయ జీవితం ఉన్నాడు, నువ్వు ఎందుకు పనికిరానివాడు అయినా పాపం దగ్గరికి తీసుకొని తన దీంట్లో ఇచ్చాడుగా, తన కోటరీలో అవకాశం ఇచ్చాడుగా. ఆ మంచిని కూడా గుర్తించకుండా బయటకు వచ్చి ఈ రకమైనటువంటి దాడులు గురయ్యి అతను ఏమైపోయినాడంటే ఈరోజు సమాజంలో కోలుకొని దెబ్బ తగిలింది అతనికి. బహుశా ట్రై చేస్తే అతను అన్నట్టు 30 40 నేను ఉంటాను కష్టమైన నష్టమైన ఆ పట్టుదల అనేది, ఆ సహనం అనేది అతను మెయింటైన్ చేయగలిగితే డెఫినెట్లీ హీ విల్ బీ విన్నింగ్ హార్ట్స్. కంపల్సరీ ఒక గెలుపు గుర్రం లాగా రెండో పొజిషన్కి వస్తాడు అతి త్వరలోనే. మొదటి స్థానాన్ని కూడా ఆక్రమించాలి. మనం చూస్తే గత 70 రాజకీయ చరిత్రను చూసుకుంటే ఒక సామాజిక వర్గం 45 పాలించింది, ఒక సామాజిక వర్గం 22 పాలించింది, మిగతా సామాజిక వర్గాలు 10 15 పాలించిన చరిత్ర మంది రాజకీయంగా మన ఆంధ్రప్రదేశ్ భూభాగాన్ని తీసుకుంటే నిజంగా ఎక్కువ శాతం ఉండి ఇప్పటి వరకు రాజకీయ అవకాశాలు ఏంటి, ఒక మెయిన్ పొజిషన్లో ఉండి లీడ్ చేయనటువంటి ఒకే ఒక సామాజిక వర్గం తన సామాజిక. ఇక మనం మాట్లాడితే వాళ్ళు ఏంటంటే ఈడు వాడు కాబట్టి మమ్మల్ని అంటాడు. ఆవేశం తగ్గించుకోవాలి, జనాల్లో మింగిల్ అవ్వాలి. వాడు వీడిని నువ్వు సపరేట్ చేయొద్దు, సపరేట్ చేయడం వల్ల నీకు ఆటోమేటిక్గా దూరం అయిపోతారు. మీరు రాజకీయాలు కాకుండా ఉద్యోగాలు చేసుకోవాలంటే నువ్వు ఏదైనా మాట్లాడచ్చు, వ్యాపారం చేసుకుంటే ఏదైనా మాట. రాజకీయాల్లో ఉన్నప్పుడు నీ వాడు నా వాడు కాడు అందరి వాడుగాను ఉండాలి. అందరి వాడు నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా కనీసం పెదవుల పైన నేను అందరి వాడిని అనిపి పెదవుల నుంచి వచ్చే మాటలతో అయినా జనాలతోటి వీడు అందరి వాడురా అని జగన్మోహన్ రెడ్డి లెక్కైనా అనిపించుకోవాలి. మీరు చూసారుగా 9 పెదాలతో చెప్పాడు నేను అందరి వాడినని. 3 నెలల నుంచి చూస్తూనే ఉన్నాం ఏ జనాలు కూడా నువ్వు అసలు మావాడివే కాదురా అంటున్నారు. ఓకేనా? కొద్దిగా రాజకీయాల్లో రాణించాలి, రాజకీయ ప్రాతినిధ్యం కావాలంటే వాళ్ళని తిట్టుకోవటం కాదు, అటు ఇటు కోపుగా అయ్యటం కాకుండా ఒక సంస్థాగతంగా ఆలోచించడం, సంస్థాగత నిర్మాణం చేపట్టుకోవడం, గోయింగ్ ఫార్వర్డ్ అవకాశం ఉన్నటువంటి అవకాశం మిగిలినటువంటి సామాజిక వర్గం ఇది. సో వాళ్ళు ఆ రకంగా ఆలోచన చేస్తే కంపల్సరీ అవకాశం ఇవ్వాలండి. రాజకీయం అనేది నీది నాది, మీ అయ్యేది కాదు నా అయ్యేది కాదు, ఒప్పుకుంటారా? ఇది సమాజంది, ప్రజలది కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రాతినిధ్యం ఉంటుంది, ప్రతి ఒక్కరికి ప్రాతినిధ్యం ఇవ్వాలి కూడా. సో ఆ రకంగా ఆలోచించి ఆ సహనంతో ఆలోచనతో వ్యూహాలతోటి ముందుకు పోతే ఇప్పుడున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కంపల్సరిగా ఇప్పుడు కొత్తగా వచ్చాడు కాబట్టి సింపుల్గా పోతాయి తన మీద. కుర్రోడు ఆవేశపడు, దాని తప్పులు తెలుసుకున్నాడు, రైట్ లైన్లో పోతున్నాడు అన్నప్పుడు నేను నువ్వు ఇద్దరం కలిసి పోతాం ఆయన ఒకటి మనకేమనిపించాలి, ఇతని దగ్గర పోతే మనకు భవిష్యత్తు ఉంటుంది, ప్రజలకు మనం సమాధానం చెప్పే స్టేజ్లో ఉంటామని ఆ నాయకుడు భరోసా ఇవ్వగలిగే స్టేజ్కి రావాలి. వచ్చినప్పుడు ఏమైతే ఆటోమేటిక్గా టర్నౌట్ అయిపోతుంది. సో నీకు నిజంగా రాజకీయంగా అందరికీ నేను అందరినీ రిప్రజెంట్ చేయాలి, కనీసం నీ అంతర్గతంగా మా సామాజిక వర్గంకి అవకాశం రాలేదు, అంతర్గతంగా నేను అనేది నువ్వు బయటికి చెప్పాల్సిన అవసరం లేదు, మేము కూడా రిప్రజెంట్ చేయాలనే ఒక బలమైన కోరిక నీకు ఉన్నట్లయితే ఓకే, నిజంగా నిన్ను విమర్శించే మేధావుల ఆలోచనలు తీసుకో. ఏంటి, ప్రతి ఒక్కరిని కలవాలి, ప్రతి ఒక్కళ్ళ ఆలోచనలు పంచుకోవాలి, దాన్ని పుస్తకాలుగా చదవాలి కానీ చెగువేర రాసిన పుస్తకాలు ఎవరో లేకపోతే షెల్టన్ రాసిన పుస్తకాలు చదివేసి ఆంధ్ర ప్రజలు ఆ పుస్తకాల్లో ఉన్నదే రాజకీయాలు నేను ఇంప్లిమెంట్ చేస్తానంటే అది ఎవరు ఆహ్వానించరు, అది కరెక్ట్ కూడా కాదని అనుకుంటున్నా. సో జనసేనకు సంబంధించిన యువత ఇలా, ఇక వైఎస్ఆర్సీపీకి సంబంధించిన యువత తీసుకుంటే రాజశేఖర్ రెడ్డి గారి వరకు ఉన్నటువంటి
ఏంటి ఇప్పుడు నేను మళ్ళీ ఈ రకంగా మనం మాట్లాడుకోవాలి. ఒక స్టేజ్ వైజ్గా సపోర్టివ్ ఎలిమెంట్స్ని తీసుకుంటే స్టేజ్ వైజ్గా ఏ పార్టీ వాళ్ళకి ఆ సామాజిక వర్గమే బలంగా ఉంటుంది. అది నీకు ఉండదు నాకు మన ఊరికే వాడు ఏంటి తిట్టం ఏంటి అంటే అది హ్యూమన్ ఇన్స్టింక్ట్, అర్థమైంది, ఆటోమేటిక్గా వచ్చేది అనమాట. అది మనం కోరుకుంటే రాదు, మనం లేకపోతే మనం బలవంతంగా రుదుకోం. రాజశేఖర రెడ్డి గారి ఆయన ఏం చేశాడు, గత 40 ఏళ్ళుగా డక్కా ముక్కిల్ది అన్నాడు. డక్కా ముక్కిల్ తిని రాజకీయాన్ని ఆకలింపు చేసుకొని అవగాహన చేసుకొని ఇలాగైతేనే నేను గెలవగలను, ఇలాగైతే నేను రాజకీయం చేయగలనని అనుభవం నుంచి నేర్చుకొని ఎవరిని దగ్గర పెట్టుకోవాలి, 1, 2, 3గా వేసుకున్నాడు సామాజిక వర్గాలుగా. ఇదిగో నా వాళ్ళు నాకు ఉండాలి, దాని తర్వాత వీళ్ళు ఉండాలి, వీళ్ళు ఉండాలి, నేను గెలిచినా ఓడిపోయినా వీళ్ళని వదిలిపెట్టకూడదు అనేటువంటి ఒక బలమైన కారణంతో ఆయన ఎదిగాడు. అర్థమైందా? సో దాన్ని ఆ లెగసీ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. అదే దాదాపు సగం 100 ఓట్లు 35 ఓట్లు అతను పనిచేసినా పని చేయకపోయినా 35 ఓట్లు అతను ఉండిపోయినాయి. వాళ్ళ నాన్నగారు అట్లా అరేంజ్ చేసిపోయాడు. అంటే ఇతని కోసం అని చేయలే, ఆయన తన లెగసీని అట్లా ఏర్పరచుకున్నారు, అతనికి ఇది క్యారీ ఫార్వర్డ్ అయింది. సో దాని తర్వాత గత 9 ఏళ్ళుగా తను మెయిన్గా అండి చాలా అద్భుతంగా పసిగెట్టాడు అనమాట. ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పాను చూడండి, ఏది టెలికమ్ ట్రాన్స్ఫర్మేషన్, మీడియా ట్రాన్స్ఫర్మేషన్తో పాటు జనరేషన్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా, జనరేషన్లు కూడా మారుతూ ఉంటాయి. ఇప్పుడు ఇప్పుడున్న 30, 25, 20 ఏళ్ళ యువకునికి ఎన్టీ రామారావు గురించో లేకపోతే నీలం సంజీవ్ గురించి మనం చెప్తా ఉన్నాం అనుకోండి సోదరి అనుకుంటారు, అవునా కదా? అదే సినిమాలో ఉన్న పవన్ కళ్యాణ్ గురించి చెప్పండి ఒప్పుకుంటారు, లేదా బ్రహ్మానందం గురించి కామెడీ బీసులు చూస్తారు. ఏంటి మన సినిమాల్లో తమకు అభిమాని హీరో చేసిన ఫైట్లు ఎక్కువ చూస్తూ ఉంటారు, లేదా రాజకీయాల్లో ఎవరైతే ఒక రకమైనటువంటి దూకుడుతోటి పోతూ ఉంటారో వాళ్ళని హీరోలుగా భావించుకునే సినిమాల బదులు వీళ్ళని హీరోలుగా భావించుకునేటువంటి రోజులు వచ్చేసాయి గత 10 ఏళ్ళ నుంచి. దాన్ని గ్రాబ్ చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. సబ్బండ వర్గాల్లో ఉన్న యువతని ఇంక్లూడింగ్, మీరు గమనిస్తే ఇది ఒక అద్భుతంగానే చెప్పుకోవాలి. ఈరోజు ఎవరైతే ఒక పొలిటికల్ రైవలరీగా భావించే ఒక సామాజిక వర్గం, అవతల పార్టీ సామాజిక వర్గాన్ని 135 ఓట్లు తన వైపు తిప్పుకోగలిగినాడంటే అది నిజంగా ఒక అద్భుతంగా చెప్పుకోవాలి. ఆ తప్పిదాలు అవతల పార్టీ వాళ్ళు ఏం చేశారు, తను ఏ రకంగా మాయ చేశాడో లేకపోతే హామీలు ఇచ్చాడో లేకపోతే వాళ్ళకి ఏం జరిగిందో దాన్ని గ్రాబ్ చేసుకున్నాడు. కానీ ఈ రకంగా యువతని ఒడిసిపట్టుకొని వాళ్ళకి అనేక హామీలు ఇచ్చి వాళ్ళని ఒక రకమైనటువంటి భావనకి గురి చేసాయి. ఇతను వస్తేనే మనకు భవిష్యత్తు, ఇతను వస్తే నాకు ఆటోమేటిక్గా నేను చదవకపోయినా పరీక్ష రాయిపోయినా కూడా ఇంటర్వ్యూలు లేకపోయినా నాకు ఉద్యోగం వస్తుంది, ఇతను వస్తే కొన్ని ఒక గాడ్ స్ట్రక్చర్ క్రియేట్ చేసుకున్నాడు యువతలో. సో అదే క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటా ఉన్నాడు, యాడ్ చేసుకుంటా వచ్చాడు.